Pound Gora. Pound Gora, you there? Back in the Katakasa, Kadulu, and Jimmy. I don't know. Welcome to our channel, Kamakshi Blocks and Jewelry. Andaru ela unnaru? Meerandaru manchukunnal manaspoorthi korukuntunnanu. Andarki per perna good morning to all. Ee roju ante vlog enti video anane andaru ankovochu anamata. Ee roju manchi vlog anamata. Dantlo aithe chaala vishayalu aithe nenu share chestunnanu. మీరందరూ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కానీ టంగన కొట్టారంటే ఆల్ అని వస్తుంది. ఆల్ని యాక్టివేట్ చేసుకుని ఉంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. చూసినోళ్ళు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైనా కానీ ఏమైనా కానీ మీ హార్ట్కి కొంచెమైనా టచ్ అయినా నేను మీలో ఒకరిని అనుకొని నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? ఏలిమి అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏ విషయమైనా సరే అంటే అప్పటికప్పుడు చేయడం వేరు, మనం ప్రిపేర్ అయ్యి మనము జాగ్రత్త చేసుకొని చేయడం వేరన్నమాట. ఇప్పుడు మనం సపోజ్ ఒక ఇల్లు కొంటున్నాము, లేదంటే ఒక పొలం కొంటున్నాము, ఒక బంగారం కొంటున్నాము, దానికి మనీ అంటే సేవింగ్స్ అనేది దాచిపెట్టడాలు, అక్కడ వాళ్ళ దగ్గర దాచిపెట్టడాలు, వీళ్ళ దగ్గర దాచిపెట్టడాలు, ఇలా సేవింగ్ అంటే జాగ్రత్త చేసేసి దాన్ని అయితే ఎలా కొంటాము. ఇంట్లో పనులు కూడా అంతే అండి. అప్పటికప్పటికి ఇప్పుడు మనం అన్నం వండుతున్నాము, దాన్ని ముందుగా అంటే బియ్యం నానేసుకుని నానబెట్టుకొని కడిగి ఆడబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి అన్నం వండుకునేది వేరు. మనం అప్పటికప్పుడు కడిగా పొయ్యి మీద పెట్టేసేసుకుంటే ఏమవుతుంది, అలాంటిదే నేను ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను అన్నమాట. నేను ముందుగా ఏమేం ప్రిపేర్ చేసుకుంటాను, ఎలా అయితే నేను ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకుంటాను అనేది అయితే మీకైతే దీంట్లో అయితే షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే కొన్ని వంటలు కూడా ఉన్నాయి, కొంతమంది పిల్లలు కూడా తిననివి కూడా ఉంటాయి అన్నమాట. అదంతా కూడా మీ ఇష్టం షేర్ చేసాను. ఓకేనా? నాకు తెలియదు, కాసేపు చూద్దాం. పావులకూర పావులకూర ఏదా బాగా చేయడం పావులు పోతే నీ ఫోన్ పోయి వేస్తావు. ఇప్పుడు పావులకూర చేయండి. పొట్లకాయని పావులు ఈయనకి నచ్చదు, ఈయనకి నచ్చేది ఒకటే చికెన్. ఆ చికెన్ ఉంటే గమ్ముగుండు. ఆ గమ్ముగుండు ఏంటే అది వాస్తవమే కదా. చికెన్ చికెన్ ఉంటే చాలు, మస్తుగా తింటాడు. ఇంకా ఏ కూర నచ్చదు, ఈ కూర అసలు నచ్చదు అసలకి. రోజు ఏమింటి వస్తుంది చికెన్ మంచిగా. చాలా రోజులైంది పొట్లకాయ తినేసి ఈరోజు తెచ్చుకున్నాం అనమాట. గోంగూర పచ్చడి ఉంది, మేము మంచిగా తింటాం. బాగా కొంచెం మగ్గాలి అన్నమాట, బాగా ఉప్పు ఇప్పుడు పసుపు వేసి బాగా తిండాలి. ఇదంతా దీంట్లో ఉన్న పసురంతా పోయింది, అప్పుడు తిండేసాను. వండుతారు వండుతారులే కూర పాములు కట్ చేసి అంటే ఉప్పు కారం వేసి ఇది కొవ్వుని దాని సగం అన్నట్టు పిండి చేయడా. ఎట్ట తింటారా పాములు కూర? ఎట్ట తింటారా? ఇందాకేందో కస కస కడుపులో నుంచి తీసి అని చెబుతున్నావు కదా. పాములు ఎట్ట తింటా అండి? ఇప్పుడు అంటే ఇది పాములు ఎట్ట అంటే దానిలో అంటే అది ఇది ఊది చెప్పు. నోట్లో అంటే విషయం నేను మొత్తం తీసేసి పసుపు కారం అల్లం పేస్టు తర్వాత ఉప్పు కారం
వేస్తాడు, వేసి దాని కళ్ళు పొడిచేస్తాడు. తర్వాత బాగా వేస్తాడు, తర్వాత కట్ చేసి బాగా కట్ చేసి దాన్ని బాగా వేయించి తర్వాత కోళ్ళు వేసి. ఇప్పుడు దాకా చెప్పింది దీని గురించి అన్నమాట. ఇదంటే అంత ఈజీగా తీసేసే బాకండి. మొక్క మనం ఇప్పుడు ఏదైనా అంటే ఫ్రై చేసుకోవాలా, ఇప్పుడు గోబీ ఫ్రై చేసుకోవాలి, క్యాబేజీ ఫ్రై చేసుకోవాలి, ఇలాంటి వాటికి మనకు ఒక స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు అవసరం అవుతుంది. అంత కొంచెం మనం మిక్స్ చేయలేం కదా, అందుకని చెప్పి నేనైతే కనుక కూరగాయలు తెచ్చినప్పుడు మనం అల్లం తెచ్చుకుంటాం కాబట్టి వాటితో పాటు నేను ఇలా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక ఫ్రెష్గా చాలా అంటే చాలా కమ్మటి వాసన వస్తుంది, గుమాలించి కొడుతుంది అన్నమాట. ఎందుకంటే ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి వేసాను కాబట్టి ఇలా మనం అప్పటికప్పుడు బిర్యానీ ఎలా అయినా వేసుకోవచ్చు. పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, కొంతమంది అంటే మా పిల్లలు తినారు లేండి, ముక్కలేంది తినరు మా పిల్లలు, కానీ కొంతమంది పిల్లలు అడుగుతుంటారు అన్నమాట, టమాటా రైస్ అని, మెంతుకూర రైస్ అని చెప్పేసి ఆ రైసులు ఈ రైసులు అడుగుతుంటారు. అలాంటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రిడ్జ్లో కనిపెట్టుకున్నామంటే కొంచెం పసుపు వేసుకోండి, దాంట్లో మంచిగా ఉంటుంది, ఒక నెల వరకు బాగా మంచిగా ఫ్రెష్గా వాడుకోవచ్చు అన్నమాట. అప్పటికప్పుడు కొంచెం కొంచెం వేయకుండా. ఇదైతే గనక డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ఎక్కడ పట్టినా అంటే ఏ హాస్పిటల్ కానీ ఇళ్లలో కానీ ఎక్కడ ఏ పిల్లలనైనా అడుగు కానీ నాకు డ్రాగన్ ఫ్రూట్ మమ్మీ, నాకు డ్రాగన్ ఫ్రూట్ మమ్మీ అని అని చెప్పి మారాలు చేస్తూ ఉంటారనమాట. అలాంటి డ్రాగన్ ఫ్రూట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ పెంచుతున్నాం కాబట్టి మనకు సిస్టర్ ఒక చిన్న మొక్క పంపించింది, చిన్నదంటే చిన్న అంత చిన్నది పంపించింది. 1 ఇయర్ అయిపోయింది అనమాట, ఇప్పుడు ఇది 2 ఇయర్స్. కానీ మాకు అది మంచిగానే గ్రో అయింది. మదర్ ట్రీ అలాగే ఉంచుంటే ఇదివరకు కాయలు కాసుండేవి. మేము మదర్ ట్రీని ఏం చేసామంటే కట్ చేసామన్నమాట. కట్ చేసి ఇంకొన్ని మొక్కలు మేము అనేది తయారు చేసాము. ఇంకా చాలామందికి కూడా నన్ను అడిగిన వాళ్ళకి కొంతమందికి అయితే ఇచ్చానమాట. దీన్ని అయితే ఇలా కుండీలో పెట్టి ఎలా ఇలా అయితే మనము ఇప్పుడు నేను చూపించాను కదా, దానికి హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసుకొని ఒక టైర్ అనేది మనం దానికి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ట్రీ అనేది అలా నిలుస్తుంది, ఆ కొమ్మ అలా వేసాం కదా అన్నప్పుడు మన ఇంట్లో మనం ఎంత సేఫ్గా ఉంటామో దానికి అలా కానీ మనము అంటే పందిరి అంటాం కదా మనం, పందిళ్ళు కాకర చెట్లకి వాటికి వేస్తుంటాం, బీర్ చెట్లకి వేస్తుంటాం కదా, అలాంటివి దీనికి ఏర్పాటు చేయాలన్నమాట. ఇలా అటొకటి ఇటొకటి పెట్టి ఒక రెండు హోల్స్ చేసిన తర్వాత సీళ్ళు పెట్టిన తర్వాత ఒక టైర్ అనేది అలా కడితే దాని కొమ్మలు ఇలా దీని మీద వేసినప్పుడు అది ఫ్రీగా పెరిగిపోతుంది అన్నమాట. చూసారు కదా, నేను ఫస్ట్ చూపించినప్పుడు ఒకటి రెండు మొక్కలు కిందకి నాటాము. ఇప్పుడైతే ట్రీ కనుక ఇంత బాగా ఫ్రూట్ బాగా ఇచ్చుకొని మంచిగా ఇప్పుడు మదర్ ట్రీ అవుతుంది అన్నమాట. అంటే ముదురుగా అట్లా అవుతుంది అన్నమాట. వేసిన 6 మంత్స్గా అది అయితే ఏమైతే బాగా ఇచ్చుకొని కొమ్మలన్నీ ఇలా విప్పారి పెరిగినప్పుడే మనకి ఫ్రూటింగ్ అనేది కానీ వస్తుంది అన్నమాట. నేనైతే మీతో అయితే ఇదైతే షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను అన్నమాట. ఓకే, బాయ్ బాయ్.